విజయవాడలో కేశినేని నాని మాటే నెగ్గింది తెలుగుదేశం పార్టీలో ఇక్కడ ఒకటి సామాజిక సమీకరణాలు రేకెత్తిచ్చేటప్పటికీ చివరికి పార్టీకి కీలకమైనటువంటి సామాజిక వర్గపు మాటే నెగ్గింది అయితే ఉద్దేశంలో మంచి కాన్సెప్టే వీళ్ళు రేకెత్తిచ్చిన సామాజిక వర్గ సమీకరణాన్ని కేసినేని నాని కూడా వాడారు వాస్తవంగా బీసీలకు ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అన్యాయం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో అందుకనే బీసీలు దూరం అవుతున్నారు కేవలం కమ సామాజిక వర్గానికే చేతుల్లోనే పవర్ అంతా ఉంటుంది బీసీలు గెలిచిన ఎస్సీలు గెలిచిన ఎస్టీలు గెలిచిన కమ సామాజిక వర్గం వాళ్ళే అక్కడ కూడా పెత్తనం చేస్తారు అనేటువంటిది ప్రతిపక్షాలు విమర్శిస్తుంటాయి అట్లాంటి సందర్భంలో అట్లా లేదు అని చూపించేందుకోసం పార్టీ కోసం కష్టపడ్డటువంటి బుద్ధా వెంకన్న లాంటి వాళ్ళకి ఏదైతే గతంలో నేను చెప్పాను కూడా మన ప్రకాశం బ్యారేజీ మీద దీక్ష చేసిన జలదీక్ష చేసిన అట్లాగే కనకదుర్గ ఫ్లైఓవర్ కోసం దీక్ష చేసిన ధర్నా చేసిన ఈ రెండింటినీ లీడ్ చేసింది ఆ రోజున బుద్ధ అప్పుడు కేసిన నాని వీళ్ళందరూ కూడా అతిథి పాత్రలోనే వచ్చారు మెయిన్ చంద్రబాబు గారు ప్రధాన అతిథి అయితే వీళ్ళందరూ సహ అతిథులుగానే వచ్చారు ఆ దానికి ప్రతిఫలంగానే లోకేష్ గారు ప్రత్యేకంగా కేర్ తీసుకోవడం కానీ చంద్రబాబు గారు కూడా ఓకే చేస్తే బుద్ధ వెంకనకి ఇచ్చారు అయితే వీళ్ళు ఏంటంటే పా మొదటి నుంచి పార్టీని అంటిపెట్టుకున్నటువంటి వాళ్ళకి ఇవ్వాలి ఫస్ట్ ప్రయారిటీ అనేది వీళ్ళ ఉద్దేశం నాగులమీరాళ్ల తరబడి పార్టీలోనే ఉన్నారు అయితే ఇప్పుడు కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో చంద్రబాబు గారు ఏం డెసిషన్ తీసుకున్నారు తమ పార్టీ తరఫున దశాబ్దాలుగా ఉండి ఎప్పుడూ ఓటం పాలవుతున్నటువంటి చోట వైసీపీ వాళ్ళని తెచ్చిపెట్టుకున్నారు లైక్ రామసుబ్బారెడ్డి ఏరియాలో ఆదినారాయణ రెడ్డిని రావడం అన్న కర్నం బలరాం ఏరియాలో గొట్టిపాటి రవికుమార్ అయినా అంటే వేరే పార్టీలో గెలిచినా కూడా తెచ్చుకుని మరీ అక్కడ ఇచ్చుకొచ్చారు టికెట్లు ఆ విధమైనటువంటి కాన్సెప్టే ఎప్పుడు ఓడిపోయే చోట మనం మార్చాలని అక్కడ వీళ్ళిద్దరినీ కాదని జలీల్ ఖాన్ కుమార్తెకి అప్పుడు కేసు ఎన్న అని ఇప్పించింది అటు ముస్లిం సామాజిక వర్గం నుంచి అన్న కోణం ఉంటుంది అక్కడ ప్లస్ ఎన్నెని అయితే అక్కడ ఓటం పాలడం వెల్లంపల్లి గెలవడం అనేటువంటిది కీ అయింది దాన్ని బేస్ చేసుకునినే కేసు ఎన్న ఇక్కడ తమని దెబ్బతీశారు అన్నటువంటి కోపంతో ఉన్నటువంటి వాళ్ళు ఈ ఫస్ట్ నుంచి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు వెనకాల ఉంటూ వీళ్ళు ఒక సపోర్టింగ్గా తయారయ్యారు అది నానికి ఇరకాటమైంది నానిని డైరెక్ట్గా నెల తీయటం ముప్పై తొమ్మిదో నియోజకవర్గం అనేది ముప్పై తొమ్మిదవ డివిజన్కి సంబంధించింది నాని అక్కడ లెక్కేసింది ఏంటంటే లోకల్ కుల అంటే వీళ్ళు కుల ప్రాతిపదిక అని చెప్పారు కదా బీసీల వైపు నుంచి ఇవ్వలేదు అని చెప్పేసి ఇక్కడ అదే కుల ప్రాతిపదికని చంద్రబాబు గారి దగ్గరికి తీసుకెళ్ళి చెప్పారు ముప్పై తొమ్మిదో డివిజన్ నుంచి మాజీ కార్పొరేటర్ గుండార పరిబాబు కుమార్తె గుండారపు పూజిత తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలో ఉంటే కేసినేని నాని వచ్చేటప్పటికి అక్కడ ఒక శర్మ గారికి ఇప్పించడం అన్నటువంటిది ఇక్కడ కీలకమైపోయింది దానికి నానిను గుండార పరిబాబు ఆయన కుమార్తె పూజ తదితరులు కంప్లైంట్ చేయడం అన్నటువంటిది శివశర్మ అనేటువంటి అభ్యర్థిత్వాన్ని ఇక్కడ నాని కేసినేని నాని ప్రొజెక్ట్ చేశారు ఎందుకంటే ఆ ప్రాంతంలో బ్రాహ్మీన్స్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి వాళ్ళకనేది వీళ్ళేమో బీసీ కార్డు తీస్తే ఆ లోకల్ కార్డులో చూస్తే ఈయన బెటర్ అన్నటువంటి కోణంలో నాని చెప్పుకొచ్చారు సామాజిక ఈక్వేషన్స్లో ఇప్పుడు శివశర్మ గారికి టికెట్ ఇస్తున్నట్టు స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా అచ్చెన్నాయుడిని పంపించి మరి కేసీ ఇటు వీళ్ళద్దరిని నాగుల మీద అబద్ధ పిలిచి చంద్రబాబు గారి ఉద్దేశం ఇది అని చెప్పి పంపించారు మొన్ననే వాళ్ళిద్దరిని పిలిచి ప్రస్తుతానికి నాని చెప్పినట్టు నడవండి అని చెప్పడం వీటన్నిటి మధ్యన నాని మాట అయితే ప్రస్తుతానికి నెగ్గింది తను కోరుకున్నటువంటి వ్యక్తే అభ్యర్థి అయ్యారు